నమస్కారం కేనే న్యూస్ కి స్వాగతం తెలంగాణలో ప్రస్తుతం 26 మెడికల్ కాలేజీలు ఉన్నాయని రాబోయే సంవత్సరంలో మరో 8 వైద్య కళాశాలలు ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు కొత్తగా ఏర్పాటు చేసిన వైద్య కళాశాలల్లో రాష్ట్రం నుంచి ఏడాదికి 10000 మంది వైద్యులు వస్తారని చెప్పారు దేశ ఆరోగ్య భద్రతకు వీరు పని చేస్తారని ఇదొక పవిత్ర యజ్ఞమని పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్రంలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది రాష్ట్రంలో ఒకేసారి 9 వైద్య కళాశాలలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు వికారాబాద్ సిల్సిల్లా కరీంనగర్ ఖమ్మం జనగామ ఆసిఫాబాద్ నిర్మల్ కామారెడ్డి భూపాలపల్లి జిల్లాలో వైద్య కళాశాలను వర్చువల్ గా ప్రగతి భవన్ నుంచి సీఎం కేసీఆర్ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్రావుతో కలిసి ప్రారంభించారు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాల ప్రత్యక్ష ప్రచారంలో స్పీకర్ పోచారం శ్రీమతి రెడ్డి ప్రభుత్వ విభాగం గోదన్ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ఎంకే ముజీబుద్దీన్లు పాల్గొన్నారు కళాశాలల ప్రారంభోత్సవం అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడారు ఒకేసారి 9 కాలేజీలు ప్రారంభించడం శుభపరిణామమన్నారు సువర్ణక్షరాలతో లిఖించదగ్గ ఘట్టం ఇది అని పేర్కొన్నారు ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదించిందన్నారు ప్రస్తుతం రాష్ట్రంలో 26 మెడికల్ కాలేజీలు ఉన్నాయని రాబోయే సంవత్సరంలో మరో 8 వైద్య కళాశాలలు ప్రారంభిస్తామని చెప్పారు అంతకు ముందు స్పీకర్ పోచారం విబ్గంప గోవర్ధన్లు కళాశాలలు ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు హనుమాన్ షిండే జాజల సురేందర్ కలెక్టర్ జితేష్ వి పాటిల్ మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జానవి వైస్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు అధికారులు పాల్గొన్నారు రాష్ట్ర శాసనసభ స్పీకర్ గారు పెద్దర్శి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారు కామారెడ్డి శాసనసభ్యులు श्री गंप गोवर्धन गारू अल्लारे शासन सभ्यु कनबड़ता वो अडमिशन पी नूत वैद्य विद्य स्वीक प्रियम विद्यार्थी विद्यार्थी अंदर की हृदयपूर्वक शुभाकांक्ष अभिनंदन इंत मुदे वैद्य शाख मंत्री हरीश राव गारू राष्ट्र चरित्र उज्ज्वलम जाज्वल्यम दिन तपकड़ा सुवर्णाक्षर तो लिखी घटम कार्यक्रम में पागंट अनेक कार्यक्रम पागंटा उंटा का चाल आत्म सतृप्ति कल गोप सन्वेश वाल परपाले चेत का राष्ट्र ऐरपड़े मुझे एकशक्का बल की अनेक एगता परस्थित मन अंदर चूस దానికి ప్రత్యక్ష సాక్షి ఉన్నాం అటువంటి తెలంగాణలో ఈ రోజు ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ దేశంలో గతంలో మనకి 5 మెడికల్ కాలేజీలు ఉంటే ఈ రోజు ఆ సంఖ్య 26 కు మనం చేరుకోవడం జరిగింది నెక్స్ట్ అకడమిక్ ఇయర్ లో మరొక 8 కళాశాలలు నూతనంగా ప్రారంభం కాబోతా ఉన్నాయి దాని క్యాబినెట్ ఆల్్రెడీ ఆమోదం ఇచ్చింది ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకొని వాటి కూడా మనం ప్రారంభించుకుంటాం దీనిలో చెప్పదలుచుకున్న అంశం ఏందంటే 2850 మెడికల్ సీట్లు మాత్రమే కలిగి ఉన్న తెలంగాణలో 2014 లో ఈ రోజు 8515 మెడికల్ సీట్లు ఉన్నాయి అంతే కాకుండా మరొక విశేషం ఏందంటే వైద్యశాఖ మంత్రి గారికి వైద్యశాఖ కార్యదర్శి గారికి నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే 85% సీట్లు ఖచ్చితంగా నీటి బోను మిగిలిన అంత తెలంగాణ బిడ్డలకే దక్కాలని చెప్పి ఏదైతే వారు జీవో విడుదల చేసినారో దాని మీద న్యాయ వివాదం చెలరేగినా అక్కడ కూడా చాలా పటిష్టంగా పోరాటం చేసి మంత్రి గారు వైద్యశాఖ సిబ్బంది అంతా కూడా హైకోర్టులో విజయం సాధించాం మనం గొప్ప విజయం అది అంటే రాబోయే సంవత్సరం స్టార్ట్ చేసుకునే 8 కాలేజీలు ఇప్పటివరకే స్టార్ట్ అయినటువంటి 26 కాలేజీలు మొత్తం కలిపి ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ కలిపి తెలంగాణ రాష్ట్రం సంవత్సరానికి 10000 మంది డాక్టర్లను ఉత్పత్తి చేసే స్థాయికి మనం ఎదుగుతా ఉన్నాం ఈ 10000 డాక్టర్లు ఉత్పత్తి అవడం అంటే ఎట్లాంటిదంటే ఈ రోజు ఒక వ్యక్తులు సోషల్ మీడియాలో ఒక ప్రచారం చేస్తూ ఉన్నారు నాకు ఇంతకుముందు హెల్త్ మినిస్టర్ అట్లినటువంటి విలసిలినటువంటి మన పాలమూరు జిల్లాలో ఈరోజు అద్భుతంగా వ్యవసాయం పరుగులు పెట్టడమే కాకుండా పాలమూరు ప్రాజెక్టు కూడా ప్రారంభించుకునే స్థాయికి చేరడమే కాకుండా ఈరోజు అద్భుతంగా అక్కడ ఆ జిల్లాలో 5 మెడికల్ కాలేజీలు రావడం ఒకటి కూడా లేని చోట మనం సాధించిన గొప్ప విప్లవం ఒక్క కాలేజీ లేని చోట ఒక్క కాలేజీ లేని నల్గొండ జిల్లాలో 3 మెడికల్ కాలేజీలు రావడం ఇట్లా అనేక జిల్లాలలో అనేక కళాశాలలు వస్తా ఉన్నాయి మారుమూల జిల్లాలైనటువంటి ములుగు భూపాలపల్లి ఆసిఫాబాద్ అడవిబిడ్డలు నివసించే ప్రాంతాలలో కూడా ఈరోజు వాటిని జిల్లా కేంద్రాలు తీసుకోవడమే కాకుండా మెడికల్ కళాశాలలు కూడా స్థాపించుకొని ఒక అద్భుతాన్ని మనం సృష్టించబోతా ఉన్నాం అంటే
కరోనా లాంటి వైరస్లు ఇంకా చాలా వస్తాయనేటువంటి సంకేతాలు ప్రపంచ వైద్య ఆరోగ్య సంస్థ చెప్తా ఉంది. ఆ సందర్భంలో నేను చాలా మంది పెద్దలతో మాట్లాడినప్పుడు వారు ఇచ్చిన సలహా ఏమిటంటే ఒక దేశం కావచ్చు, ఒక రాష్ట్రం కావచ్చు, ఒక వ్యవస్థ కావచ్చు, ఎక్కడైతే వైద్య ఆరోగ్య వ్యవస్థ చాలా పటిష్టంగా పకడ్బందీగా ఉంటుందో, ఎక్కడ లైవ్గా ఉంటుందో అక్కడ తక్కువ మరణాలు సంభవిస్తాయి, తక్కువ నష్టాలు సమాజం చవిచూస్తుంది. ఎక్కడైతే ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తాయో ఆ సమాజం చాలా ఎక్కువ నష్టపోద్ది అని చెప్పడం జరిగింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఎక్కడికక్కడ వైద్య కళాశాల అంటే మామూలు పాఠాలు చెప్పే కళాశాల మాత్రమే కాదు, 34 వైద్య కళాశాలలు అంటే 34 అద్భుతమైనటువంటి ఆసుపత్రులు, దవాఖానాలు అంటే మురుగులో ఉంటుంది, భూపాలపల్లిలో ఉంటుంది, ఆసిఫాబాద్ లో ఉంటుంది, మంచిర్యాలలో ఉంటుంది. ఈ హాస్పిటల్ చాలా అద్భుతమైనటువంటి బిల్డింగ్ ఒకటి వస్తా ఉంది, అదంతా మీ కళ్ళ ముందే ఉంది, వరంగల్ జిల్లా ప్రజలు నాయకుల కళ్ళ ముందు ఉంది. అట్లాగే హైదరాబాద్ నగరంలో ఎంతసేపు గాంధీ నీలోఫరు, గాంధీ ఉస్మానియా అని కాకుండా నగరం బాగా అద్భుతంగా చేసుకోవాలనే ఉద్దేశంతో మనం టిమ్స్ అనే బ్యానర్ కింద, తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనే బ్యానర్ కింద అద్భుతంగా ఒక 4 అద్భుతమైన ఆసుపత్రులు నిర్మాణం చేసుకుంటా ఉన్నాం. అవి గచ్చిబౌలిలో ఒకటి, మన ఎల్బీ స్టేట్ నగర్లో ఒకటి, అలువాల దగ్గర ఒకటి, ఎర్రగడ్డ మన చెస్ట్ హాస్పిటల్లో ఒకటి. ఇవి 1000 పడకలతోని సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్గా వాటిని తీసుకుంటా ఉన్నాం. భారతదేశంలోనే ప్రఖ్యాతిగాంచినటువంటి నిజాం ఆర్థోపెడిక్ మన నిమ్స్ ఏదైతే ఉందో దాంట్లో మరొక 2000 పడకలతోని దాన్ని విస్తరించుకుంటూ 4000 పడకల స్థాయికి దాన్ని తీసుకొని పోతూ ఉన్నాం. ఆ విధంగా మొత్తం పడకల సంఖ్య అంటే ఆసుపత్రులలో పడకల సంఖ్య 50000 స్థాయికి మనం చేరుకుంటా ఉన్నాం. నేను వైద్య విద్యా డైరెక్టర్ గారు రమేష్ రెడ్డి గారిని, సెక్రటరీ రియాద్ రిజ్వియా గారిని హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను. ఇంత పటిష్టంగా వైద్య వ్యవస్థను తీర్చిదిద్దడంలో మీరు కృతకృత్యులయ్యారు. గతంలో నాకు ఒక అనుభవం ఉంది, కరోనా వచ్చిన టైంలో ఆక్సిజన్ కావాలి ఎమర్జెన్సీ కేసులు డీల్ చేయడానికి. ఆక్సిజన్ కావాలంటే మన రాష్ట్రంలో అసలు ఉండేది కాదు, ఏ చాలా చాలా తక్కువగా ఉండేది. అటువంటిది దాన్ని గుణపాఠంగా తీసుకొని మనం ఎక్కడో అడగడం, దేశంలో ఏ మూలకో వేయడం, అది చాలా కాస్ట్లీగా ఉండడం, చాలా బాధలు పడ్డాం. ఈరోజు వైద్యశాఖ మంత్రి హరీష్ రావు గారి నేతృత్వంలో మన రిజ్యూ గారు మిగతా మిత్రులంతా తెచ్చి డిమాండ్ ఉంది. ఆ పిల్లలందరికీ ఇమీడియట్గా ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నేను మంత్రి గారికి చెప్పాను, ప్రతి దగ్గర ఖచ్చితంగా నర్సింగ్ కాలేజీలు, తర్వాత మిగతా ఉండేటువంటి పారామెడికల్ కోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటి అన్నింటినీ కూడా పెట్టమని చెప్పినాం. వాటి గురించి మంత్రి గారు, వైద్యశాఖ సిబ్బంది చర్యలు తీసుకుంటూ ఉన్నారు. మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఆ కళాశాలలు కూడా ప్రతి జిల్లాలో కూడా రాబోతూ ఉన్నాయని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. నీతి ఆయోగ్ ఇచ్చేటువంటి హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఇండికేటర్స్లో మన ర్యాంకు 2014 11వ స్థానం ఉండేది, కానీ 2003 వచ్చేటప్పటికి దేశంలో మన ర్యాంకు 3వ స్థానానికి మనం ఎదిగినాం. అంటే అంత బాగా దీనిలో వచ్చినాం. ఇంకో మరో ముఖ్యమైన విషయం ఏంటంటే పేద ప్రజలు, ముఖ్యంగా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో, డెలివరీ అంటే ప్రసూతి సందర్భం వస్తే చాలా బాధలు పడేవాళ్ళు. ఆ ప్రైవేట్ ఆసుపత్రుల డాక్టర్ల దోపిడీ, ఆ అనవసరమైనటువంటి పిచ్చి పిచ్చి ఆపరేషన్లతోని మంచి ఉన్న వాళ్ళ ఆరోగ్యాలు కూడా చెడిపోవడం చాలా బాధపడ్డాం. దీని నుంచి ఎట్లా సమాజాన్ని బయటపడాలని ఆలోచన చేసి చాలా పెద్ద ఎత్తున ఒక ప్రణాళికాబద్ధంగా తీసుకొని మనం కేసీఆర్ కిట్ అనేది ఒకటి పెట్టుకొని దాని ద్వారా ఏ వేజ్ లాస్, పేద నిరుపేద మహిళలు ఎవరైతే కూలీ చేసి బతికే వాళ్ళు ఉంటారో, పొలం పనులు చేసి బతికే వాళ్ళు ఉంటారో, వాళ్లకు గర్భం వచ్చినప్పుడు కూడా వాళ్ళు పనిచేసి ప్రసవం అయిన తర్వాత తీసుకెళ్లి సేఫ్గా అమ్మఒడి వాహనంలోనే గ్రామాల్లో వదిలేస్తూ ఉన్నాం. ఇది భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు, ఎక్కడ కూడా లేదు. పేదలను ఆదుకోవాలనే సదుద్దేశం, మానవీయ కోణంలో మనం ముందుకోవాలనే సదుద్దేశం తెలంగాణ ప్రభుత్వానికి ఉంది కాబట్టి ఈ రకంగా ఆ చర్యలు కూడా తీసుకున్నాం. ఆ రకంగా దాని వల్ల వచ్చిన ఒక అద్భుతమైన ఫలితం నాకు ఎంత తృప్తి ఉందంటే ఆ ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీ బారి నుంచి ప్రజలు రక్షించబడ్డారు ఒకటి. రెండవది, ఈ మధ్యనే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు కేసీఆర్ కిట్తో పాటు న్యూట్రిషన్ కిట్ కూడా ప్రవేశపెట్టారు. అది చాలా ఆనందకరమైన విషయం. ఆ న్యూట్రిషన్ కిట్స్ చాలా పెద్ద కోటీశ్వరులు, లక్షాధికారులు తినేటువంటి వస్తువులు దానిలో ఉన్నాయి. మంచి బ్రహ్మాండమైన నెయ్యి కానీ, ఆ ఖర్జూర పండ్లు కానీ, రకరకాల వస్తువులు దానిలో పెట్టారు. నేను స్వయంగా చూశాను, చాలా చాలా బాగుంది. నేను హెల్త్ మినిస్టర్ గారిని, వారి డిపార్ట్మెంట్ని కూడా దాన్ని డిజైన్ చేసిన దానికి అప్రిషియేట్ చేస్తూ ఉన్నాను. ఆరోగ్యవంతమైన సమాజం, ఒక బలమైనటువంటి పుష్టికరమైనటువంటి తెలంగాణ సమాజం నిర్మాణం కావాలంటే మొదటి దశ నుంచే తీసుకోవాలి. చాలామంది కొన్ని విషయాలు తెలియవు. స్టంటింగ్ ప్రాబ్లం ఒకటి ఉంటుంది. స్టంటింగ్ ప్రాబ్లం అంటే పిల్లల యొక్క ఎదుగుదల సరిగ్గా ఉండదు.
ఒక్క జనరేషన్ గనుక దెబ్బతింటే స్టార్టింగ్ ప్రాబ్లంకు లోనైతే ఆ సమాజం ఆ రాష్ట్రం ఆ దేశం కోల్పోవడానికి మినిమం 75 సంవత్సరాలు పడుతుంది మినిమం 100 సంవత్సరాలు పట్టే సందర్భాలు ఉంటాయి ఆ స్టంటింగ్ ప్రాబ్లం నుంచి అధిగమించాలంటే తల్లి గర్భంలో పెరిగే శిశువు ప్రౌడ్ ఆఫ్ మై డాక్టర్స్ ప్రౌడ్ ఆఫ్ మై మినిస్టర్ ప్రౌడ్ ఆఫ్ మై డిపార్ట్మెంట్ దట్ హస్ నౌ గాన్ టు 76% గవర్నమెంట్ హాస్పిటల్లలో డెలివరీలు 76% పెంచుకోగలిగాం అంటే పేదలు దోపిడీ గురికావడ కాకుండా ఉండలేమే కాకుండా చాలా చక్కటి వైద్య సదుపాయాలు పొందడం మంచి శిశువులకు జన్మనివ్వడం చాలా గొప్పగా అద్భుతంగా మనం తీర్చిదిద్దుకోగలిగాం మీ అందరిని కూడా నేను కోరేది ఎక్కడ కూడా లోటు లేకుండా పారామెడికల్ కోర్సెస్ కూడా ప్రతి దగ్గర మనం స్టార్ట్ చేస్తా ఉన్నాం ఖర్చు వెనకాడకుండా ఖర్చుకు భయపడకుండా కాబట్టి మంచి ఫలితాలు రాబోయే రోజుల్లో మనకు వస్తాయి మన రాష్ట్రం చాలా పరిశ్రమంగా ఉంటుంది అంటే ఆల్మోస్ట్ నెక్స్ట్ ఇయర్ కాలేజీ కూడా స్టార్ట్ అయితే తెలంగాణ విల్ బి ప్రొడ్యూసింగ్ 10,000 డాక్టర్స్ ఏ ఇయర్ 10,000 డాక్టర్స్ అంటే 10,000 మంది డాక్టర్లను ఒక తెలంగాణ రాష్ట్రం సృష్టిస్తుంది ఇది తెలంగాణ సమాజానికే కాదు భారత సమాజానికి కూడా బ్రహ్మాండంగా మనం సేవ చేసేటువంటి అవకాశం అంతర్జాతీయ స్థాయికి కూడా మన పిల్లలు పోయి సేవలు అందించేటువంటి అవకాశం కూడా బాగా వస్తుంది అపార్చునిటీస్ చాలా పెరుగుతాయి ముఖ్యంగా నేను ఇప్పుడు కొత్తగా కాలేజీలో చేరినటువంటి విద్యార్థులు విద్యార్థినులకు నా యొక్క అభినందనలు నా ఆశీర్వాదాలు అది మీరు సాధించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా భవిష్యత్తులో మీరు మీ చదువులో గొప్ప విజయాలు సాధించి మంచి ప్రొఫెషనల్ డాక్టర్లుగా ఎదిగి జాతీయ స్థాయికి అంతర్జాతీయ స్థాయికి కూడా పేరు తీసుకునే ప్రకారంగా గొప్ప వైద్యులుగా మీ విజయం సాధించాలి మీకు ఆ పేరు ప్రతిష్ట రావాలి మీ తల్లిదండ్రుల యొక్క గౌరవాన్ని మీరు పెంచాలి మీ భవిష్యత్తు బాగుండాలని చెప్పి నా ఆశీస్సులు సంపూర్ణంగా ఉంటాయి అని మనవి చేస్తూ రాబోయే రోజుల్లో మీకు కొరతలున్నా తప్పకుండా వాటిని తీర్చడానికి ప్రభుత్వం ఖర్చుకు వెనకాడదు ఆ విధంగా చాలా గొప్పగా మనం ముందుకు పోతాం ఆ రకంగా వైద్య విప్లవం మనం సాధించినాం దేశంలో 1 స్థాయికి పోయినాం అక్కడ ఉండబడే గౌరవ మంత్రివర్యులతో జిల్లా కలెక్టర్లతో అక్కడ ఉండబడే శాసనసభ్యులతో పార్లమెంట్ సభ్యులతో నా మనవి మీ అందరికీ కూడా నా ప్రార్థన పీరియాడికల్గా మీరు పోయినప్పుడు వెళ్ళి ఆ కాలేజీని విజిట్ చేయండి ప్రిన్సిపాల్ గారితో విద్యార్థులతో 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడండి అక్కడ మంచి చెడ్డలు ఉన్నా మీ సహాయ సహకారాలు కూడా అందించి తప్పకుండా ఇవన్నీ బాగా పటిష్టమైనటువంటి విద్యా సంస్థలుగా పటిష్టమైన కళాశాలలుగా రూపుదిద్దుకునేదాకా మన పరిశ్రమ కూడా కొనసాగాల్సి ఉంటుంది మీ కంట్రిబ్యూషన్ కూడా అవసరం ఉంటుంది కాబట్టి మీరందరూ ఆ విధంగా ఆ కళాశాలను ఆ విద్యార్థులను ఎప్పటికప్పుడు ఎంకరేజ్ చేసి అక్కడ ఏం షార్ట్ ఫాల్ ఉన్నా మినిస్టర్ గారి దృష్టికి తీసుకురండి నా దృష్టికి తీసుకురండి మీ నియోజకవర్గ అభివృద్ధి నిధులు కూడా మీ చేతులలో ఉంటాయి వాటి ద్వారా కూడా కొంత ఖర్చు పెట్టండి ఇది ఒక పటిష్టమైన వ్యవస్థ తయారైతే పటిష్టమైన ఆరోగ్య వ్యవస్థ పటిష్టమైన తెలంగాణ సమాజ నిర్మాణానికి దోహదం చేస్తుంది కాబట్టి ఆ రకంగా మీరందరూ కూడా కృషి చేయాలి పాలు పంచుకోవాలని కోరుతూ మీ అందరికీ కూడా శుభం కలగాలని గాడ్ బ్లెస్ యూ అని చెప్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ పేద ప్రజలు రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రాష్ట్ర వైద్య రంగంలో ఒక శుభ పరిణామం మొదలైందన్నారు. సీఎం కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి కామారెడ్డి మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కామారెడ్డి వైద్య కళాశాల ప్రారంభించిన సందర్భంగా జిల్లా కేంద్రంలో ప్రభుత్వ విబ్గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో భారీ కృతజ్ఞత ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ నిజాంసాగర్ చౌరస్తా నుండి జేపీఎన్ రోడ్డు వరకు కొనసాగింది. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. పేద ప్రజల ఆరోగ్యం సంక్షేమం కోసం కొత్త ఆసుపత్రులు మెడికల్ కళాశాలలు నెలకొల్పిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో 5 కళాశాలలు ఉంటే వాటిని 28 పెంచడం జరిగిందన్నారు. ఈ ఏడాది నుంచి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఏటా 10,000 మంది వైద్యులను ఉత్పత్తి చేయబోతున్నామని చెప్పారు. ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులు తయారు చేసుకున్నామన్నారు. వచ్చే ఏడాది నుంచి ప్రతి జిల్లాకు మెడికల్ కళాశాల ఉంటుందన్నారు. పేద ప్రజల కోసం బస్తీల్లోనే 470 బస్తీ దవాఖానాలు నెలకొల్పామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ ఎల్ఆర్డి ఎమ్మెల్యేలు హనుమన్ షిండే, జాజాల సురేందర్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ఎంకే ముజీబుద్దీన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీటి వేణుగోపాలరావు, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ నీటు జాహ్నవి, వైస్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
గుండె గుండెనొకటి చేసి గులాబీ జెండా మన గులాబీ జెండా తెలంగాణ సాధించిన గులాబీ జెండా మన గులాబీ జెండా గుండె గుండెనొకటి చేసి గులాబీ జెండా మన గులాబీ జెండా తెలంగాణ సాధించిన గులాబీ జెండా కారు గుర్తు జెండా సిటీ స్కాన్ ఉండేది కాదు దాంట్లో మీకు ఏం లేదంటే ప్రైవేట్ ఆసుపత్రి అమ్మని కాదు ఇవాళ ఇప్పటికే ఉన్నటువంటి మెడికల్ ఆసుపత్రులు గాంధీ ఉస్మానియా నిమ్స్ ఇవన్నీ ఫీవర్ ఆసుపత్రులు ఇవన్నిటికీ కొత్త కొత్త పరికరాలు సమకూర్చి ప్రైవేట్ ఆసుపత్రి ఉన్నటువంటి దానికి సమానంగా పరికరాలు సమకూర్చి ఈనాడు ఆసుపత్రుల సంఖ్య ఎంత పోయిందంటే హైదరాబాద్ చుట్టుముట్టు 4 దవాఖానలు వరంగల్ ఒక దవాఖాన తాలూకాలలో డివిజన్లలో మండలాల్లో దవాఖానలు తెలంగాణ రాష్ట్రం రాకంటే ముందు మొత్తం బెడ్ల సంఖ్య రాష్ట్రం ఉన్నటువంటి పడకల సంఖ్య 14,000 ఈరోజు ఈ కొత్త ఆసుపత్రులు ఈ దవాఖానల దగ్గర ఉన్నటువంటి ఆసుపత్రులు అందరు కలుసుకుంటే బెడ్ల సంఖ్య 57,000 బెడ్లు ఎక్కడ 14,000 ఎక్కడ 57,000 అందుకనే ఆసుపత్రి వెళ్తా ఉన్నాం ఆసుపత్రి వెళ్ళినప్పుడు డాక్టర్ కావాలి డాక్టర్ లేదు వైద్యం కాదు అక్కడ అందుకే ముఖ్యమంత్రి గారు 5 మెడికల్ కాలేజీలు ఉంటే ఈ రోజు ప్రారంభించినటువంటి 9 కాలేజీలు జరుపుకుంటే 26 కాలేజీలు అయినాయి మళ్ళా వచ్చే సంవత్సరానికి ఇంకో 8 కాలేజీలు వస్తున్నాయి అంటే 34 కాలేజీలలో ఈనాడు చదువుకున్నటువంటి చదువుకునే అడ్మిషన్ తీసుకునే వారి సంఖ్య మన బిడ్డలే మన కొడుకులే 2,850 ఈరోజు ఈ 34 కాలేజీలు పూర్తి చేసుకుంటే 10,000 మందికి పిల్లలకు అడ్మిషన్స్ రాబోతా ఉన్నాయి 10,000 మందికి అంటే మెడికల్ కాలేజీ సీట్లు 10,000 అంటే మన జనాభా ప్రకారంగా 100,000 మంది ఉంటే 22 మంది డాక్టర్లు తయారైతా ఉన్నారు సంవత్సరానికి ఒక్క డాక్టర్ ఎంబీబీఎస్ డాక్టర్ తయారు చేయడానికి గవర్నమెంట్ గయ్యే ఖర్చు ఒక వ్యక్తి మీద 50 లక్షలు
పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివేటువంటి విద్యార్థుల ఖర్చు 75 లక్షలు, సూపర్ స్పెషాలిటీ చేయడానికి ఖర్చు 90 లక్షలు. అంటే ఒక్కొక్క విద్యార్థి పైన ఇంత ఖర్చు పెట్టి ప్రభుత్వం వైద్య సౌకర్యం కలిగేటానికి డాక్టర్లు అందరినీ కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టింగ్ చేసి పేదవాళ్ళు ఎవరైతే దవాఖానకు పోతున్నారో ఏమాత్రం పైసా ఖర్చు లేకుండా ఆపరేషన్ కావచ్చు, గుండె ఆపరేషన్ కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, లివర్ ఆపరేషన్ కావచ్చు. కాబట్టి ప్రైవేట్ ఆసుపత్రులను ధీటుగా వాటికంటే మెరుగైనటువంటి వైద్య సదుపాయాలు కలిగించాలన్న ఉద్దేశంతో ఈయన ఆరోగ్య శాఖ మంత్రి గారు హరీష్ రావు గారికి ఆదేశాలు ఇచ్చి ఈయన మంచి మెరుగైనటువంటి వైద్య సదుపాయాలు కలిగిస్తూ ఉన్నాం. ఇప్పుడు కామారెడ్డి దవాఖాన వచ్చింది, పిల్లలు చదువుకుంటారు, అలా పనిచేస్తారు. చెప్పేటువంటి ఉపాధ్యాయులు ఎవరు? వాళ్ళు డాక్టర్లే, ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, వాళ్ళంతా డాక్టర్లే. ఇంతకు గవర్నర్ గారు చెప్పినట్టుగా 330 పడకల ఆసుపత్రి ఏదైతే ఉందో ఇప్పుడు ఆ పడకల ఆసుపత్రికి వీళ్ళు వైద్యం చేస్తుంటారు, వాళ్ళకందరూ డ్యూటీలు ఉంటాయి. ఈ పిల్లలు చదువుకునే వారికి కూడా డాక్టర్ దవాఖాన పోతుంటారు ఆ రోజు. అంటే మళ్ళీ పేషెంట్లు వచ్చినటువంటి వారు తిరిగి వాపసు పోకుండా లేదు, అక్కడ మందులు లేవు, ఏమి లేదు అనిపించుకోకుండా అక్కడే సదుపాయాలు కలిగించడానికి కామారెడ్డిలో గంప గవర్నర్ గారి నాయకత్వంలో ఒక మంచి ఆసుపత్రి, పెద్ద ఆసుపత్రి రాబోతూ ఉంది. ఇది మంచి శుభ సూచకం. అంటే ఈనాడు 10,000 మంది పిల్లలకు అడ్మిషన్స్ వస్తున్నాయి, 33 జిల్లాలలో ప్రతి జిల్లాకు ఒక దవాఖాన వస్తుంది, మెడికల్ కాలేజ్ వస్తుంది. అదేవిధంగా ప్రతి బస్తీ 48 దవాఖానలు కొత్త మండలానికి ఇచ్చారు. దవాఖాన ఇవ్వడమే కాదు, దవాఖాన కట్టుకోవడానికి 1,40,00,000 ఇచ్చారు. అంటే ఎక్కడ కూడా ప్రభుత్వం దేశంలో ఎక్కడ ఈ విధంగా లేదు. కేసీఆర్ గారి నాయకత్వం, ఎందుకంటే విద్యా వైద్యం చాలా ముఖ్యమైంది. డబ్బులున్న వారైతే ఎక్కడన్నా పోతారు, ఇది డబ్బులు లేనటువంటి పేదవారు 90%. ఆ 90% కులమతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి మెరుగైనటువంటి వైద్య సదుపాయం కలిగించడానికి ఈ మెడికల్ కాలేజీలు, మెడికల్ కాలేజీకి అనుసంధానంగా దవాఖాన్లు, డాక్టర్లు, స్టాఫ్, పారామెడికల్ స్టాఫ్, నర్సులు, మందులు, ఆపరేషన్లు, థియేటర్లు, ఓ బ్రహ్మాండమైన దవాఖాన. మరి దవాఖాన కట్టుకోవడానికి ఎంత ఇచ్చారు తెలుసా మీ ఖర్చు? గోవర్ధన్ గారి శ్రమతో మన దవాఖాన కట్టుకొని దవాఖాన ఆస్తులు చూసుకుంటూ ఆసుపత్రి దవాఖానలో మెరుగైనటువంటి సదుపాయాలు కలిగించే విధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారు ఆధ్వర్యంలో పని జరుగుతూ ఉంది. దాని ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం స్పష్టంగా ఉంది. కాబట్టి ఈరోజు రాబోయే రోజులు మంచి రోజులు వస్తాయి. గంప గోవర్ధన్ గారికి కామారెడ్డిలో జిల్లా ఇవ్వడం కాకుండా కామారెడ్డి జిల్లాకు మెడికల్ కాలేజ్ ఆసుపత్రి తీసుకొచ్చినటువంటి గంప గోవర్ధన్ గారికి మీ అందరు చప్పట్ల మధ్యన గట్టిగా వారి హృదయపూర్వకంగా అభినందనలు తెలియపరుచుకుంటూ ఇక రాబోయే రోజుల్లో, ఇక కొద్ది రోజులే ఉంది మళ్ళా భాగవతం దగ్గరకు వచ్చింది. 2-3 నెలలైతే అయిపోతుంది. మళ్ళా మొన్న ముఖ్యమంత్రి గారు మరి గవర్నర్ గారు వెళ్ళి సార్ మీరు ఇక్కడ పోటీ చేయాలని అడిగారు కామారెడ్డికి, సీఎం గారికి. రేపు జరగబోయే ఎన్నికల్లో మన అభ్యర్థి ఎవరు? కామారెడ్డి అభ్యర్థి ఎవరు? రెండు చేతులు లేపాడు అందరు. ధన్యవాదాలు. కాబట్టి కామారెడ్డి ఇంకా మెరుగైనటువంటి సదుపాయాలు, బ్రహ్మాండమైనటువంటి డెవలప్మెంట్ జరగబోతుంది. కేసీఆర్ గారు వస్తున్నారంటే ఇక ముఖ్యమంత్రి గారే కామారెడ్డికి వస్తుంటే ఇంకేం తక్కువ పడుతుంది. ఏదైనా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. గంప గవర్ధన్ గారి కృషి ఫలిస్తా ఉందని చెప్పేసి కూడా మీకు మనం చేసుకుంటూ ఈ సందర్భంలో మెడికల్ కాలేజ్ ప్రారంభ సందర్భంలో, ఆసుపత్రి ప్రారంభ సందర్భంలో మరొకసారి కామారెడ్డి జిల్లా ప్రజలకు, కామారెడ్డి నాయకులకు, కామారెడ్డి పట్టణ పెద్దలకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ! గట్టి లేపాలి. జై తెలంగాణ! జై తెలంగాణ! కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. అనంతరం ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మాట్లాడారు. పేద విద్యార్థులకు వైద్య విద్య, మారుమూల ప్రాంతాలకు అత్యున్నత వైద్య సేవలు చేరువ చేయడమే లక్ష్యంగా జిల్లాకు ప్రభుత్వ వైద్య కళాశాల అనే కలను రాష్ట్ర ప్రభుత్వం సాకారం చేస్తుందన్నారు.
ధాన్యం ఉత్పత్తిలో దేశంలో మొదటి స్థానంలో ఉన్న తెలంగాణ డాక్టర్లను తయారు చేయడంలోనూ అగ్రస్థానంలో నిలుస్తోంది అన్నారు. ఏడాదికి 10,000 మంది వైద్యులను దేశానికి అందించేలా ముందుకు వెళ్తున్నామని వెల్లడించారు. మెడికల్ కాలేజీ ఏర్పాటుతో విద్యార్థులకే కాకుండా దానికి అనుబంధంగా అందుబాటులోకి వచ్చే దవాఖానాతో ప్రజలకు ఎలాంటి అత్యుత్తమ ఆరోగ్య సేవలు అందుతాయో తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకుని ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఒక మాటతో చెప్తా ఉన్నా, ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభం అనగానే, మెడికల్ కళాశాల ప్రారంభం అనగానే ఏదో మెడికల్ కళాశాల వచ్చిందని కాదు. ఈ ఏళ ఆ మెడికల్ కళాశాల ద్వారా ఈరోజు 330 పడకల ఆసుపత్రి కూడా వచ్చింది కామారెడ్డికి. ఇది మామూలు విషయమా? ఒకసారి ఆలోచించండి. 1,04,000 జనాభా ఉన్న పట్టణంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని జిల్లాలు ఏర్పడాలని, ప్రజల వద్దకు పాలన పోవాలి, ప్రజల ముంగిట సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం ఇవ్వాలని 33 జిల్లాలు చేసుకొని జిల్లా కేంద్రంలో బ్రహ్మాండమైనటువంటి కలెక్టర్ ఆఫీసులు, ఎస్పీ ఆఫీసులు చేసుకొని ప్రజలకు అందుబాటులోకి తెచ్చినటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. ఈరోజు ప్రతి జిల్లాలో మెడికల్ కళాశాల తీసుకొచ్చి దాని ద్వారా ఈ సంవత్సరం 100 సీట్లు వచ్చినాయి మనకు. దాని ద్వారా 330 పడక ఆసుపత్రి వచ్చింది. వచ్చే రోజుల్లో 150 సీట్లు పెరుగుతాయి, 500 పడకల ఆసుపత్రి మన కామారెడ్డి జిల్లా కేంద్రంలో వస్తుంది. ఒక్క కాలేజీ ద్వారా, ఆసుపత్రి ద్వారా, దాని నర్సింగ్ పారామెడికల్ స్టాఫ్ అని కాలేజీల కోసం కామారెడ్డి అలా ఎంతుందో. ఇంకొక చిన్న పట్టణం మన డిగ్రీ కళాశాల పక్కన దేవుడిపల్లిలో వెలుస్తుందనే సంగతిని గుర్తు చేస్తా ఉన్నాను. ఇది మామూలు డెవలప్మెంట్ కాదు. ఒక్క 4-5 సంవత్సరాల్లో ఆ ప్రాంతం మొత్తం ఏ విధంగా అభివృద్ధి అవుతుందో మీరు కళ్ళతో చూస్తారనే సంగతిని గుర్తు చేస్తా ఉన్నాను నేను. అందుకే ఈ శుభ సందర్భంగా కామారెడ్డి నియోజకవర్గ ప్రజల తరపున, జిల్లా ప్రజల తరపున గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి పాదాభి వందనాలు తెలియజేస్తా ఉన్నానని స్థితంగా తెలియజేస్తా ఉన్నాను. ఇది జీవితంలో మరపురాని ఘట్టం. అది నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జిల్లా కావడం, అదేవిధంగా మెడికల్ కళాశాల రావడం, ఇది మామూలు విషయం కాదు. ఇదంతా మీ అందరి ఆశీర్వాదం వల్ల నేను ఈ స్థానంలో ఉండబట్టే ఇది సాధ్యమైంది. మీ అందరికీ, నియోజకవర్గ ప్రజలందరికీ మరొక్కసారి శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వచ్చే సంవత్సరం 8 మెడికల్ కళాశాలలు ప్రారంభిస్తే మన 2014 కన్నా ముందు కేవలం 5 మెడికల్ కళాశాలలు ఉండే ఈ రాష్ట్రంలో ఈ ఆర 34 కాలేజీలు, మెడికల్ కాలేజీలు వచ్చే సంవత్సరం పూర్తిగా అయిపోతా ఉన్నాయనే సంగతిని గుర్తు చేస్తా ఉన్నాను. 10,000 ఈరోజు డాక్టర్లు సంవత్సరానికి మన తెలంగాణ రాకముందు కేవలం 2,850 విద్యార్థులు ఉండే డాక్టర్లు ఉంటే ఇవాళ మెడికల్ సీట్లు వచ్చే సంవత్సరానికి 10,000 మెడికల్ సీట్లు వస్తా ఉన్నాయి. పేదవాళ్ళు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళ బిడ్డలు MBBS డాక్టర్లు అవుతున్నారంటే మనకి ఎంత గర్వంగా ఉంటుంది. గవర్నమెంట్ పైసా లేకుండా ఇలా MBBS డాక్టర్ అవుతుందంటే మామూలు విషయం, ఒకసారి మీరు ఆలోచించండి. ఇది చిన్న విషయమే, నోటి మాటతో మెడికల్ కళాశాల అంటున్నాం, కానీ 10,000 సంవత్సరానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో డాక్టర్లు అవుతుందంటే ఇప్పటికే వడ్లు పండించడం, ధాన్యం పండించడంలో తెలంగాణ నెంబర్ 1. రేపు భవిష్యత్తులో వచ్చే సంవత్సరం ఈ తెలంగాణలో తెల్లకోటు విప్లవం కూడా జరగబోతుందనే సంగతిని గుర్తు చేస్తా ఉన్నాను. ఆ తెల్లకోట అంటే ఈ డాక్టర్లను ఉత్పత్తి చేసే రాష్ట్రం, ఏకైక రాష్ట్రం కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ అని తెలియజేస్తూ మీ అందరికీ మరొక్కసారి శిరస్సు వంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. వర్చువల్ గా రాష్ట్రంలో 9 మెడికల్ కళాశాలలు ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా కామారెడ్డి మెడికల్ కాలేజ్ దానికి ఏం లేదు, కేసీఆర్ గారు చిన్న గారి ఆధ్వర్యంలో కామారెడ్డి
నుండి మెడికల్ కళాశాలను అదే విధంగా వారితో పాటు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్న గారు షిండే అన్న గారు సరి నిర్వహించడం జరిగింది. వర్చువల్ గా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత ఇక్కడ మన పార్టీ యొక్క దాని కోరుచున్నాను. ఇప్పటికే ఆడపిల్ల పుడితే ఉచితంగా కాన్పు నిర్ణయంతో 40కి పైగా కుటుంబాలలో సంతోషాలను నింపి రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన మాతృశ్రీ హాస్పిటల్లందు ఇప్పుడు స్త్రీలకు పురుషులకు మరియు పిల్లలకు సంబంధించి అన్ని రకాల ఆపరేషన్లను 20 సంవత్సరాల అపార అనుభవం కలిగిన డాక్టర్ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఒలింపస్ 4K లాప్రోస్కోప్ ద్వారా కుట్లు లేకుండా ఆపరేషన్లు చేయబడును. అంతేకాదు కేంద్ర రాష్ట్ర మరియు విశ్రాంత ఉద్యోగులకు ఫీజ్ రీఎంబర్స్మెంట్ సౌకర్యం కూడా కలదు. వివరాలకు సంప్రదించండి మాతృశ్రీ హాస్పిటల్ గంజ్ గేటుకు ఎదురుగా రామారెడ్డి రోడ్ కామారెడ్డి. ఫోన్ నంబర్ 9493636474. టెట్ పరీక్షల నిర్వహణకు కామారెడ్డి జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 9:30 నుంచి 12 గంటల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్ 2 పరీక్ష నిర్వహించారు. కాగా టెట్ పరీక్షల నేపథ్యంలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసిన విద్యా సంస్థలకు ఇవాళ ప్రత్యేక సెలవు ప్రకటించారు. టీచర్స్ ఎలిజిబుల్ టెస్ట్ పరీక్షకు కామారెడ్డి జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో 19 పరీక్షా కేంద్రాల్లో మొదటి పేపర్లో 5,535 మంది, సెకండ్ పేపర్లో 4,205 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నట్లు తెలిపారు. టెట్ పరీక్ష నిర్వహణ కోసం 360 మంది చీఫ్ సూపరింటెండెంట్లను, అడ్మినిస్ట్రేటర్లను, ఇతర సిబ్బందిని అధికారులు నియమించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ ని అమలు చేసి సమీపంలోని జిరాక్స్ సెంటర్ని మూసివేయాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతించబడవని స్పష్టం చేశారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో త్రిశక్తి దేవాలయం, సాయిబాబా మరియు సంకష్ట గణపతి ఆలయాలలో గోమయ గణపతి విగ్రహాలను వితరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోమయ గణపతి చాలా విశిష్టమైందన్నారు. 33 కోట్ల దేవతలకు నిలయమైన గోమాతలలో లక్ష్మి నివాసం ఉంటుందని చెప్పారు. కాబట్టి గోమయంతో చేసిన వినాయకుడిని పూజిస్తే లక్ష్మీ గణపతిని పూజించినట్లు అవుతుందన్నారు. విశిష్టత ఏమిటంటే గోమాతలో 33 కోట్ల దేవతలు మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వాలని వారికి అందజేయడం జరిగింది. దీనికి మన ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ గారు మురంశెట్టి రామన్న గారు సిద్దిపేట నుండి మినిమం 450 గణపతులను పంపించడం జరిగింది. దానికి వారు ఎంతో కామారెడ్డి పట్టణంలోని రామకృష్ణ మెడికల్ హాల్ ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం మట్టి గణపతులను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ సంవత్సరం సుమారు 500 వినాయకులు పంపిణీ చేశారు. పర్యావరణాన్ని రక్షించాలన్న ఉద్దేశంతో మట్టి వినాయకులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. గత 5 సంవత్సరాల నుంచి మట్టి గణపతులను పంపిణీ చేస్తున్నాము. పర్యావరణాన్ని రక్షించాలనే ఉద్దేశంతో దీన్ని మేము నిర్వహిస్తున్నాము. మా కస్టమర్లందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. జిల్లా పోలీస్ కార్యాలయానికి కూతురుపేట దూరంలో దొంగలు బీభత్సం సృష్టించిన సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. దీంతో స్థానిక ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. కామారెడ్డి పట్టణంలోని జయశంకర్ కాలనీలో చెడ్డీ గ్యాంగ్ దొంగల మూఠాలు సంచరిస్తున్నారు. చెడ్డీ గ్యాంగ్ దొంగలు కాలనీలో తిరుగుతున్న వీడియోలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. దొంగల ముఠాను పట్టుకుని తమకు న్యాయం చేయాలని కాలనీవాసులు పోలీసులకు తెలియజేశారు. చెడ్డీ గ్యాంగ్ దొంగల ముఠాపై వెంటనే చర్యలు తీసుకోవాలని జయశంకర్ కాలనీ ప్రజలు కోరుతున్నారు. పోలీసులు రాత్రి సమయంలో పెట్రోలింగ్ చేయడం లేదని వెంటనే ఉన్నతాధికారులు స్పందించాలని కోరుతున్నారు.
కూలిపోయిన ఓ మహిళ మృతదేహం లభ్యమైన సంఘటన కామారెడ్డి మండలం నర్సన్నపల్లి గ్రామ శివార్లో చోటు చేసుకుంది. మృతి చెందిన మహిళను దేవన్పల్లి గ్రామానికి చెందిన 32 సంవత్సరాల వయసు గల శ్రీగాధ అరుణగా గుర్తించారు. కాగా ఇవరిని హత్య చేసి ఉండవచ్చని బంధువులు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కామారెడ్డి మండలం నర్సన్నపల్లి గ్రామ శివార్లోని జాతీయ రహదారి పక్కన గల డబుల్ బెడ్రూంలో కూలిపోయిన ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి దేవన్పల్లి సీఐ శ్రీనివాస్ గౌడ్, ఎస్ఐ రాజు చేరుకుని మహిళ మృతదేహాన్ని మున్సిపల్ పరిధిలోని దేవన్పల్లి గ్రామానికి చెందిన శ్రీగాధ అరుణగా గుర్తించారు. ఈ నెల 4వ తేదీన అరుణ ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు స్థానిక దేవన్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు స్థానికులు ఇచ్చిన సమాచారంతో మృతురాలు కుటుంబ సభ్యులు బంధువులు ఘటనా స్థలానికి చేరుకుని మహిళ మృతదేహాన్ని గుర్తించి బోర్డును విలపించారు. అనంతరం స్థానిక కామండి రూరల్ సీఐ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఈ నెల 4వ తేదీన దేవన్పల్లి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదైనట్లు తెలిపారు. ఎవరైనా హత్య చేసి ఉండవచ్చని బంధువులు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలంలో డాక్ స్క్వాడ్ సిబ్బందితో విచారణ చేపట్టారు. ఈరోజు మాకు సమాచారం మేరకు నర్సన్నపల్లి డబల్ బెడ్రూమ్లో ఒక మహిళ మృతదేహం ఉన్నదన్నట్టుగా మేము వచ్చి ఇక్కడ వెరిఫై చేస్తే అక్కడ ఒక మహిళ మృతదేహం ఉన్నది. దానికోసం అంటే మా దగ్గర 5వ తారీఖు 9వ నెల నాడు ఒక అన్నోన్ అంటే అందర్ హెడ్ ఆఫ్ ఉమెన్ మిస్సింగ్ కింద కంప్లైంట్ వచ్చింది. వాళ్ళ బంధువులు పిలిచి వెరిఫై చేస్తే వాళ్ళ రిలేటివ్స్ అని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసింది. కాబట్టి దీని మీద విచారణ చేస్తాము. తదుపరి విచారణ ప్రైమరీగా ఆ బాడీ అనేది టోటల్లీ డికంపోజ్డ్ స్టేట్లో ఉన్నది. దాదాపు ఆమె మిస్ అయ్యి 4వ తారీఖు మిస్ అయింది. 5వ తారీఖు నాడు మనకు ఎఫ్ఐఆర్ అయింది. దాన్ని విచారణ చేసి అంతకుముందు సోమవారం నాడు నాకు పన్నుండగా రామాయణ పెట్టుకున్న మా యారాలు అటు బీడీలు చేస్తుందని అనసూయాన్ని దగ్గర కూర్చుండే పెట్టుకోవచ్చు వెళ్ళాను ఇంటికి రాయి అంటే వచ్చింది. వచ్చి అక్క తొలకపోతే తీయన్నది బట్టలు విండేస్తుంది. నేను పోయేటప్పుడు అయ్యా నేను ముఖం కూడా చూడలేను అయ్యా నేను అగమగం వెళ్ళిపోయిన అయ్యా. మూడింటికి మా ఎరాలు ఇంటికి పోయిందట. ఎరాలు ఇంటికి పోయి హలో అని పోను మాట్లాడంగానే అక్క అన్నదట. అక్క అన్నది ఒకటే ఎరుకనే ఏ అక్క సోమారం నాడయ్యా నా అయ్యా నా బిడ్డ అయ్యా నా కోళ్ళ మీద అనుమానం లేదు. ఆ పొన్న మనవాడ పోనవాళ్ళు చేసిండ్రో కానీ అయ్యా నేను ఇవాళ ఇల్లు ముట్టుకున్నానయ్యా. రెండు బైకులు ఢీకొన్న సంఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. మృతి చెందిన వ్యక్తిని తాడవాయికి చెందిన వజ్జపల్లి స్వామిగా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని లింగాపూర్ బృందావన్ గార్డెన్ రోడ్డు వద్ద ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందిన వ్యక్తిని తారోయం గ్రామానికి చెందిన వజ్జపల్లి స్వామిగా గుర్తించారు. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారని స్థానికులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి కేనేన్ ప్రతిక్షణం ప్రజాపక్షం.